నాడు మౌనం నేడు అభ్యంతరం కొత్త ఆర్ఆర్ చట్టానికి ఐఎస్ అడ్డంకులు బీఆర్ఎస్ లో ఆర్వర్ టూ థౌసండ్ ట్వంటీ ధరణి పోర్టల్ పై సైలెంట్ కేసీఆర్తో ఒకలాగా రేవంత్ రెడ్డితో ఒకలాగా ఈ ఐఎస్ లు మారుతా ఉన్నారు అసలు మీరు ఐఏఎస్లా లేకపోతే కొంతమంది ఐఎస్ ఉన్నారు కు ఇంకా తాబేదాలుగా వ్యవహరిస్తున్నారు కేటీఆర్ కు ఇంకా తాబేదాలుగా వ్యవహరిస్తూ ఉన్నారు మీరు అంతా కూడా దయచేసి అందుకెళ్ళి బయటికి రండి కేసీఆర్ కేటీఆర్కి రాజకీయ జీతం ఇక లేదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి సాదా సైతం వ్యతిరేకించకుండా మౌనం తహసీల్దార్ల రిజిస్ట్రేషన్ల బాధ్యతల నో కామెంట్ ప్రస్తుతం కొత్త చట్టం రాజ్యాంగ చట్టం ఉల్లంఘన అంటూ అభిప్రాయాలు ఐఏఎస్ల వెనుక ఓ రిటైర్డ్ బ్యూరోక్రాట్ ఎవరు సోమేష్ కుమార్ ఇంకెవరు ఉంటారు దొంగనే ఉంటాడు కేసీఆర్ ఆయన తీసుకొచ్చినటువంటి ఆర్ఆర్ టూ థౌసండ్ ట్వంటీ ధరణి పోర్టల్ విషయంలో నోరు మీద పని ఐఎఎస్ ప్రస్తుతం కొత్త ఆర్వర్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు దీనిపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ లో కొందరు ఐఎస్ ఆఫీసర్లు పలు అనుమానాలు రేకెత్తించినట్లు తెలిసింది ఆర్ఆర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కు రాష్ట్రపతి ఆమోదం అవసరమని లేదంటే రాజ్యాంగం చట్టంగా చట్ట ఉల్లంఘన జరుగుతాయని ఎవరైనా కేసు వేస్తే చట్టాన్ని కొట్టేసే పరిస్థితి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం బీఆర్ఎస్ లో ఆర్ఆర్ టూ థౌసండ్ ట్వంటీ ధరణి పోర్టు అమల్లోకి తెచ్చినప్పుడు అడ్డురాని అంశాలని ఇప్పుడు ప్రస్తావిస్తున్నట్లు టాక్ వీరి వెనుక ఓ రిటైర్డ్ బ్యూరోక్రాట్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం ఉన్నాయి సో కొత్త ఆర్ఆర్ చట్టాన్ని తీసుకురావడానికి ఆ ఈ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది సో దానికి సంబంధించి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో అది తెలిసి సోమేష్ కుమారే అనుకుంటే వాడే ఉండరు సో ఆయన ఆధ్వర్యంలో ఈరోజు కొంతమంది ఐఏఎస్లు ఇంకా ఆయన పని పనిచేస్తున్నారు తెలుస్తుంది ఆయన ఆదేశాల మేరకే ఈ కొత్త ఆర్ఆర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ చట్టాన్ని రాకుండా భారీగా కుట్ర చేస్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్లు అనేటువంటి విషయం తెలుస్తా ఉంది సో చూద్దాం దానికి ఏమైతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది